అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం హైకోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది. అందుకని ఇప్పుడే కాస్త ఈ వార్తని నలుగురితో షేర్ చేసుకోవడం కోసం మాట్లాడవలసి వస్తుంది. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆయన వారు కోర్టులో ఒక కేసు వేయడం జరిగింది గతంలో. అదేమిటంటే గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా మా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి తెల్ల హ్యానీ క్రిస్టీనా అని ఒక వారికి వారి భర్త గారి పేరు కత్తెర సురేష్ కుమార్. కత్తెర సురేష్ కుమార్ గారికి హార్వెస్ట్ ఇండియా అని చెప్పి ఒక ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్, మంచిది ఎవరైనా ఏ ఆర్గనైజేషన్ అయినా పెట్టుకోవచ్చు, ఒక ఆర్గనైజేషన్ ఉంది. వారు గుంటూరు జిల్లాలో ఒక చర్చ్ కూడా రన్ చేస్తున్నారు. వారికి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ లో జగన్మోహన్ రెడ్డి గారు, వారికి వారి భావాలు అన్నీ నచ్చి మరి ఆ హేనీ క్రిస్టీనా గారు జిల్లా పరిషత్ అది ఎస్సీకి రిజర్వ్డ్. క్రిస్టీనా గారు క్రిస్టియన్ కాదని జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసించారు. ఎందుకంటే కలెక్టర్ గారు బహుశా అప్పుడు మరి శామ్యూల్ గారు ఎవరో మరి ఆయన క్రిస్టియన్లో కాదో నాకు తెలియదు, అప్పుడు కలెక్టర్ గారు క్రిస్టియనా క్రిస్టియన్ కాదు ఆవిడ హిందూ షెడ్యూల్ కాస్ట్కి సంబంధించిన ఆవిడని చెప్పి వారు ఒక సర్టిఫికెట్ని ఇవ్వటం జరిగింది. సో దాన్ని మరి సంతోష్ అని ఆయన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నాకు కూడా మా సనాతన స్వదేశీ సేనకు కూడా కాస్త అనుబంధంగానే కొన్ని కొన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉంటాం. వారు వేసిన కేసు మరి ఫైనల్ గా ఈరోజు విచారణకు వచ్చి మరి క్రిస్టీనా గారు క్రిస్టియన్నే, ఆవిడ భర్త గారైన కత్తెర సురేష్ కుమార్ గారు మరి ఒకప్పుడు క్రిస్టియన్ మరి షెడ్యూల్ కాస్ట్ అయినప్పటికీ మతం మారిన సందర్భంగా మరి అది ప్రూవ్ అయింది కాబట్టి కలెక్టర్ గారికి మరి ఇప్పుడు అప్పుడు కలెక్టర్ గారు ఉన్నారా మరి కలెక్టర్ గారు మారారా మనకు తెలియదు, లేదు లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్తారేమో కూడా తెలియదు. ఏమో సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, కేసు రావడానికి 10 ఏళ్ళు పట్టవచ్చు, ఈలోపు టర్మ్ కూడా అయిపోవచ్చు. బట్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మరి అక్కడ స్టే రాకపోతే మరి అమలు చేయవలసిన అవసరం ఉంటుంది మరింత స్పష్టంగా. ఎందుకంటే 1950 రాజ్యాంగ సవరణల ప్రకారం ఎస్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఎవరికైనా ఉంది. ఒకసారి మనం ఆ ఫ్రీడమ్ తీసుకుని, ఎందుకంటే క్రిస్టియానిటీ ఇట్స్ ఎ వండర్ఫుల్ రిలీజియన్, ఎంతో మంది ప్రపంచంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాపులేషన్ ఉన్న రిలీజియన్ అది. ఆ మతంలో ఉన్న ఒక గొప్ప ఔన్నత్యం ఏమిటంటే ఆ మతంలో ఉన్నవారికి ఎవరికి కులాలు ఉండవు. ఆ కొత్తగా కులరహిత సమాజం అమెరికా